శాంతి స్వరూపుడైన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము చల్ల పూట. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనుష్యుడు పాపము చేసినను అతని పట్ల దేవునికున్న ప్రేమ ఏమాత్రమును మారలేదు. ఆయన మనుష్యుని ప్రేమించని ఎడల అతని దర్శించుటకు ఆయన ఏదేను తోటకు మరలా వచ్చి ఉండడివాడు కాదు. మనుష్యుని శిక్షించి బయటకు త్రోసివేయవలెననున్నది దేవుని ఉద్దేశ్యమైన ఎడల ఆయన ఆ పని ఒకే ఒక దూతను పంపి బాగుగా చేసి ఉండవచ్చును. మూలవాక్యములో చెప్పబడిన రీతిగా సంచరించుట అనగా మూల భాషలో అలవాటు ప్రకారముగా నడుచుట అయి ఉన్నది. కాబట్టి దేవుడు అలవాటు రీతిగా తన బిడ్డలను దర్శించుచుండెను. మన బిడ్డలు ఏదైనా తుంటరి పనులు చేసిన ఎడల మనము వారిని శిక్షించుటకు తొందరపడి వెళ్ళునట్లుగా ఆయన వెళ్ళలేదు. ఆయన మనకెంత మంచి మాదిరిని ఉంచిపోయెను. తాను చెప్పిన ఆజ్ఞను ఆదాము అవ్వలు అతిక్రమించినప్పటికీ ఆయన వారిపై తిరిగి జాలిపడి వారికి చర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించెను. తిరిగి మనము సంచరించుట అను పదమునకు వచ్చినట్లయితే దేవుడు ఏ విధముగా తన బిడ్డలను దర్శించుటకు వచ్చుచుండెనో అదే విధముగా మన పరిశుద్ధ గ్రంథమునందలి దేవుడితో నడిచిన వ్యక్తిని మనము చూడగలము. అతడే హనోకు. ఇతని గురించి మనము ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనము వరకు మనము పరిశీలించినట్లయితే హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతడిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, హనోకు జీవితమును మనము పరిశీలించినట్లయితే 300 ఏండ్లు దేవునితో నడిచినని గ్రహించగలము. మనకు పరిశుద్ధులు ఏమన్నా దైవికముగా బోధించినచో కొంతమంది వారికేం తెలుసు? వారికి ఏమన్నా వివాహములు జరిగి కుటుంబ బాధ్యతలు ఉన్నాయా ఏంటి అని విమర్శించెదరు. కాని ఇక్కడ హనోకు 1-2 సంవత్సరములు కాదు, లేదా 100 సంవత్సరములు కాదు, 300 సంవత్సరములు యెహోవాతో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని చెప్పబడి ఉన్నది. దీనిని బట్టి మనము పరిశుద్ధ జీవితమును చేయుటకై సాకులు చెప్పుట మాని హనోకు ఏ విధముగా లోకములో ఉన్నప్పటికీ తాను అనుదినము దేవునితో నడిచే స్వభావమును కలిగియుండి తన పరిశుద్ధ జీవితమును కాపాడుకొనెను. అదే విధముగా మనమును దేవునితో అనుదినము నడిచే అలవాటును కాపాడుకొనవలెను. అప్పుడు దేవుడు వాక్యము ద్వారా దర్శనముల ద్వారా నిన్ను అనుదినము ఆ ఏదేను వనములో ఏ విధముగా ఆదాము అవ్వలను దర్శించెనో అదే విధముగా నిన్నును తప్పక దర్శించును. ప్రియమైన వారలారా, 2వదిగా చల్లపూట
చల్లపూటను అని మనము మూలవాక్యములో చదవగలము. చల్లపూట అనగా గాలిని కూడా సూచించును. అవును, దేవుడు సంచరించుచున్నప్పుడు ఒక చల్లని గాలి వీచి ఉండవచ్చును. దేవుడు తనతో ఒక చల్లని గాలిని తెచ్చుచున్నాడు. పాపము మనుష్యునికి నెమ్మది లేకుండా చేయును, కావున అతనికి తప్పక ఆదరణ అవసరము. అందునిమిత్తము కృంగిన వారిని ఆదరించుటకు దేవుడు చల్లపూటను వచ్చి ఉండవచ్చును. ఎవరైనా ఒకరు ఏదైనా తప్పు చేయుట వలన అతనికి శిక్ష లేక గద్దింపులు అవసరమైన ఎడల అతనితో వ్యవహరించుటకు ముందు నీ హృదయములో ఏదైనా కోపము యొక్క లేదా ఆగ్రహము యొక్క జాడ ఉన్నదా అని పరీక్షించుకొనుము. కోపోద్రేకపు నిప్పులతో దేనిని మనము చేయవలదు. దేవుడు తొందరపాటుతో ఏమీయూ చేయడు గాని అన్నిటినీ వాటి వాటి సమయమునకు చక్కగా చేయును. కావున మనము కూడా కోపోద్రేకపు తొందరపాటులో ఏదీను చేయరాదు. ప్రియమైన వారలారా, నీ హృదయములో కోపము ఉన్నట్లయితే దాని యొక్క పర్యవసారము ఏ విధముగా ఉండును అనున్నది మీకొక జరిగిన సంఘటన ద్వారా తెలుపగోరుచున్నాను. ఒకనొక ప్రదేశములో ఒక తండ్రి ఆఫీసు పని నుండి ఏదో చిరాకులోనో లేక ఎవరి మీదనో కోపముతోనో చాలా కోపోద్రేకముతో ఇంటికి చేరెను. ఇంటికి వచ్చి గేటు ముందు ఉండి చాలాసేపు హారన్ కొట్టెను. ఎంతసేపటికి ఎవరును తలుపును తీయకపోవడంతో అతడే కారును దిగి బెల్లు గట్టిగా పలుమార్లు కొట్టెను. అయినప్పటికీ ఎవరును గేటు తెరుచుటకు రాలేదు. అంతటా అతను కోపోద్రేకముతో నిండిన వాడై తిరిగి కారులో కూర్చొని కారు వేగమును పెంచి ఒక్కసారిగా తలుపును బ్రద్దలు చేయు రీతిలో గేటు వైపు దూసుకొని వచ్చెను. ఇదేమియో తెలియని అతని చిన్న పాప తండ్రి వచ్చాడన్న ఆనందములో గేటు తీయుటకు గాను పరుగెత్తుకుని వచ్చెను. అదే సమయంలో తండ్రి గేటును కారుతో బ్రద్దలు కొట్టడం, ఆ గేటు విరిగిపోయి ఆ పాపను గుద్దడంతో ఆ పాప ఎగిరి పడతమే కాక కారు క్రిందకి వెళ్లిపోయెను. అదృష్టం ఏమిటంటే క్రింద పడగానే ఆ పాప కారు మధ్య భాగములో నిలువుగా పడతమును బట్టి ఆ పాపకు ఎటువంటి హానియు జరగలేదు. వెంటనే కారు దిగిన తండ్రి తన చిన్న పాపను గుండెకు హత్తుకొని తాను చేసిన పనికి తల బాదుకొని ఏడ్చెను. ప్రియమైన దేవుని జనమా, మనము చేసిన అనేకమైన కొరతలను మన ప్రభువు సహించి భరించుచు తన చల్లని హృదయముతో క్షమించుచున్నప్పుడు మరి మనమెందుకు ఇతరులను క్షమించలేక వారిపై చేదును పెంచుకొని మన ఆత్మీయ జీవితమును నష్టపరుచుకొనవలెను? ప్రేమాతిశయుడుగా, మన ప్రాణ ప్రియుడుగా మరియు మన పరలోక తండ్రిగా మనకై ఉన్న ఆ యేసు ప్రభువు యొక్క శాశ్వత ప్రేమ మనలను ఆదుకొనుచున్నదనుటలో సందేహమే లేదు. అటువంటి దేవునికి మనలను మనము సమర్పించుకొని ఆయన యొక్క నిత్య ఉద్దేశ్యము మనలో నెరవేర్చబడుటకు గాను పరిశుద్ధాత్మకు ఎల్లప్పుడూ చోటివ్వవలెను. కాబట్టి మనము కూడా దేవునితో నడిచి ఆయన సారూప్యములో మన ఆత్మీయ జీవితములను కట్టుకొనుటకు ఆ ప్రభువే సహాయము చేయునుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి కృపచూపునుగాక. ఆమేన్. నా ప్రాణ ప్రియుడా, పరలోక తండ్రి.
కలంచి నీ సారు పింపొంద అర్పించెదను నీలోకి సమస్తము జరుగునని కలంచి నీ సారు పింపొంద అర్పించెదను ప్రేమాతిశయుడా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా నా ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చు నాలో నీ శాశ్వత ప్రేమ నన్నాదుకొనెను నీ నిత్య ఉద్దేశం నెరవేర్చు నాలో అభిషేకించు దేవా ఆ మహిమ సీయోను
ప్రాణ ప్రియుడా పరలోక తండ్రి నా యేసు ప్రభువా.